ఈరోజు మనం న్యూరోసిస్ గురించి తెలుసుకుందాం. న్యూరోసిస్లో ముఖ్య లక్షణం ఏంటంటే పేషెంట్కి యాంగ్జైటీ అనేది ఎక్కువగా కనపడుతుంటుంది. సాధారణంగా కింద వీడియోలో సైకోసిస్ గురించి చెప్పాం. సైకోసిస్లో ముఖ్యంగా పేషెంట్కి జబ్బు ఉందని, నాకు ప్రాబ్లం ఉందని తెలియకపోవడం అనేది ముఖ్య లక్షణం. ఈ న్యూరోసిస్లో పేషెంట్కి తనకి ఫలానా ఇబ్బంది ఉందని, తనకి ప్రాబ్లం ఉందని, అది తగ్గించుకోవాలని, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది తెలుస్తుంటుంది. అంటే ఇన్సైట్ అనేది న్యూరోటిక్ కండిషన్స్లో ఉంటుంది. సో ఈ న్యూరోసిస్లో ఏ కండిషన్స్ వస్తాయంటే యాంగ్జైటీ డిజార్డర్స్లో కింద వీడియోలో చెప్పినట్టు జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్, అంటే ప్రతి చిన్న విషయానికి కంగారు, ఏదైనా పని పెట్టుకుంటే అవుద్దా లేదన్న కంగారు, లేదా రోజువారి పనులు ఎక్కువ కంగారు పడటం అనేది జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్. ఇంకోటి ఏంటంటే ఫోబియాస్, బళ్ళంటే భయము, లేదా ఎత్తులంటే భయం, రద్దీ ప్రాంతాలంటే భయం, క్లోజ్డ్ స్పేస్ అంటే భయం, ఇవి ఫోబియాస్. దీంతోపాటు నలుగురు ముందు మాట్లాడాలంటే భయము, లేకపోతే స్టేజ్ ఫియర్ అంటాం కదా, ఏదైనా స్పీచ్ ఇవ్వాలన్నా కాస్త నలుగురు ముందు ఏదైనా చెప్పాలన్నా కూడా భయపడడం, ఇది స్పెసిఫిక్ యాంగ్జైటీ ఆర్ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. దీంతోపాటు ఇంకా కొన్ని రకాల యాంగ్జైటీ డిజార్డర్స్ లైక్ వేరే PTSD అంటాము, లేకపోతే అక్యూట్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఏదైనా ఒత్తిడి అయినప్పుడు, పలానా స్ట్రెస్ అయినప్పుడు మనిషిలో వచ్చే యాంగ్జైటీ సిమ్టమ్స్ లాంటివి, అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, లేకపోతే జీవితంలో ఏదైనా తీవ్రమైన ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు దాని తాలూకా జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు రావటం, అలాంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయటం అనేది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లో చెప్పుకోవచ్చు. ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ కాకుండా వేరే రకమైన మూడ్ డిజార్డర్స్, అంటే ఉదాహరణకి డిప్రెషన్ అంటే దిగులు పడడం, బాధపడడం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, నీరసంగా ఉండటం, నిస్సత్తుగా ఉండటం, నిద్ర తగ్గిపోవటం, ఆకలి మందగించడం, లేకపోతే చనిపోదామన్న భావన కలగటం, ఈ డిప్రెషన్ లాంటివి కూడా ఈ న్యూరోటిక్ కండిషన్స్లో వస్తాయి. సో యాంగ్జైటీ డిజార్డర్స్, డిప్రెషన్, దాంతోపాటు ఈ కన్వర్షన్ డిజార్డర్, అంటే ఉదాహరణకి ఏదైనా ఇంట్లో ఏదైనా అరుచుకున్నారు, ఎవరైనా గొడవ పడ్డారు, పేషెంట్కి ఫిట్స్ లాంటివి వచ్చినాయి, న్యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారు, అన్ని స్కాన్లు అవి తీసుకున్నారు, అన్ని నిర్ధారణ చేసి ఓకే ఈయనకి ఫిట్స్ కావదు, మానసికంగా ఇబ్బంది వల్ల, ఒత్తిడి వల్ల ఫిట్స్ లాంటివి వస్తున్నాయి, అంటే సూడో సీజర్స్ అంటాం. సో ఇలాంటి సూడో సీజర్స్, లేకపోతే సడన్గా గొంతు పోయింది, మాట రావట్లేదు అని అంటాం, లేకపోతే స్పృహతప్పి పడిపోవటం, సోయి లేకుండా ఉన్నారు, లేకపోతే ఎప్పటికో లేచారు, కానీ వీళ్ళకి అన్ని అవాల్యుయేట్ చేసుకుంటే ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండే, స్కాన్ పరంగా కానీ అన్ని పరంగా నార్మల్గా ఉంటాయి, కానీ ఒత్తిడి మూలాన ఇట్లాంటి డిస్టర్బెన్స్ లోనే ఉందని కన్వర్షన్ డిజార్డర్ లేదా డిసోసియేటివ్ డిజార్డర్ అంటాం. సో ఇవి ఈ న్యూరోటిక్ డిజార్డర్స్లో చూస్తాం. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూరోటిక్ డిజార్డర్స్. సాధారణంగా ఈ సైకోసిస్తో పోల్చుకుంటే న్యూరోసిస్ మనకి తరచుగా కామన్గా చూసేవి, ఎక్కువగా క్లినిక్లో చూస్తుంటాం. కానీ న్యూరోసిస్లో ఏంటంటే సైకోసిస్ అంత తీవ్రంగా లేకపోయినా పేషెంట్కి చాలా ఇబ్బంది ఉంటుంది, డిస్ట్రెస్ అనేది లోనవుతాం, లేదా వాళ్ళ రోజువారీ పనులకి ఇబ్బంది కలగటం అనేది ముఖ్య లక్షణం. సో ముఖ్యంగా ఈ కామన్గా ఏంటంటే ఈ న్యూరోటిక్ డిజార్డర్స్ తరచుగా చాలా మందిలో మనం సహజంగా చూస్తాం. అంటే సైకోసిస్తో పోలిస్తే న్యూరోసిస్ జనంలో ఎక్కువగా కనపడుతుంటుంది. కానీ పేషెంట్కి ఏంటి ప్రాబ్లము, ఎప్పుడు రావాలి అనేది డాక్టర్కి దగ్గరికి రావడానికి తెలియకుండా ఉండొచ్చు. ఉదాహరణకి ఏదైనా కొంచెం యాంగ్జైటీ కానీ, చిన్న చిన్న యాంగ్జైటీ సింప్టమ్స్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, తగ్గిపోతుందిలే, అవాయిడ్ చేద్దాంలే, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే, ఒకవేళ ఎక్కువైతే చూద్దాంలే అని అనుకోవచ్చు. ఒక్కోసారి యాంగ్జైటీ అనేది, లేకపోతే వేరే ఏదైనా సమస్య అవి ఎక్కువైపోయి వాళ్ళ రోజువారీ పనులకు ఇబ్బంది అయినప్పుడు డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా OCD, పదే పదే పిచ్చి ఆలోచన రావటం, ఆలోచనని కంట్రోల్ చేసుకోలేకపోవటం, లేదా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుని వేరే ఏదైనా వ్యాపకం చేయటం కంపల్షన్ అంటాం. అంటే అబ్సెషన్ వల్ల వచ్చే యాంగ్జైటీని కంట్రోల్ చేసేదానికి చేసే బిహేవియర్ని కంపల్షన్ అంటాం. సో OCD కూడా ఒక న్యూరోటిక్ డిజార్డర్. సో ఇవన్నీ సాధారణంగా చూసే సమస్యలు. ఇవి సాధ్యమైనంత వరకు ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గరికి వచ్చి సంప్రదించి దాని తగ్గ ట్రీట్మెంట్ అయితే మందులు తీసుకోవటమో లేకపోతే కౌన్సిలింగ్ తీసుకుంటే చాలా వాటికి వీటిని నయం చేయొచ్చు. కానీ ఎప్పటి వరకు వాడాలి, ఏంటి, ఎంత టైం వాడాలి అనేది వాళ్ళు వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ రెస్పాన్స్ చెప్పి రెగ్యులర్గా వాడుతూ రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నట్టయితే చాలా వాటికి ఇవి కంట్రోల్ చేయవచ్చు. డాక్టర్ సలహా మేరకు కరెక్ట్గా వాడకుండా ఉంటామో, లేకపోతే వాళ్ళంతా వాళ్లే వైద్యం చేసుకోవటం, అంటే 6 నెలలు వాడమన్నారు, లేదా 1 సంవత్సరం వాడమన్నారు, అవే వాడుతున్నామని అట్లా కాకుండా డాక్టర్ని సంప్రదించి తగ్గ సలహా తీసుకొని అవసరమైతే కౌన్సిలింగ్ అవి తీసుకుంటూ రెగ్యులర్ విజిట్స్ చేసుకుంటే చాలా వరకు న్యూరోటిక్ డిజార్డర్స్ని అదుపు చేయవచ్చు.